డీటెయిల్ చూస్తే తూర్పుగోదావరి జిల్లాలోని 232 ప్రాంతాలను అతి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు అధికారులు. ఈ ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆక్టోపస్ లాంటి ప్రత్యేక సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నామని, కౌంటింగ్ ఆలస్యమయ్యే గ్రామాల్లో తగు ఏర్పాట్లు చేశామని అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయం అష్మితో మా రీజనల్ కోఆర్డినేటర్ చౌదరి ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. సమస్యాత్మక అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు అయితే నిర్వహిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే తెలియజేశారు. ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే జిల్లా ఎస్పీ నయం అష్మి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించడానికి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో పర్యటిస్తూ వస్తున్నారు. మనం చూసుకోవచ్చు కొన్ని సమస్యాత్మక గ్రామాలు అయినా ఏదైతే 232 గ్రామాలు ఉన్నాయో 232 గ్రామాల్లో పూర్తి స్థాయిలో నయం అష్మి ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో పరిశీలించి అక్కడ ఉన్న అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎస్పీ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, సమస్యాత్మక ప్రాంతాలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటి వరకు చూస్తే మొత్తం 3 ఫేజెస్ పీస్ఫుల్గా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈరోజు కూడా మార్నింగ్ నుంచి చూస్తే మేజర్గా సమస్య ఏం లేవు. అందరూ చోట్లకి 269 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి, 3200 వార్డ్స్కి, అందరూ ఏరియాస్కి పీస్ఫుల్గా జరుగుతున్నాయి ప్రాసెస్. ఇప్పటి వరకు మేజర్గా సీరియస్ కంప్లైంట్ ఏం లేవు. పర్సనల్గా సీనియర్ ఆఫీసర్స్ మైసెల్ఫ్ ఇన్క్లూడెడ్ హైపర్ సెన్సిటివ్ విలేజ్కి వెళ్తే అక్కడ చూస్తున్నాను అక్కడ ఎలా ఉంది పరిస్థితి. ఇప్పటి వరకు చూస్తే చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. వీఆర్ కంప్లైయింగ్ విత్ ఆల్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఫ్రీగా, ఫేర్గా, ఇంపార్షియల్ మేనర్గా, వితౌట్ ఎనీ ఇండ్యూస్మెంట్స్ ఆర్ ఫియర్ ఆర్ ఫేవర్ జరుగుతున్నాయి ఎలక్షన్స్. కొన్ని కొన్ని ప్రాంతాలు ప్రధానంగా వైసీపీ మద్దతుదారులు కానీ టీడీపీ మద్దతుదారులు కానీ పోలింగ్ బూతుల వద్దకు వస్తుంటే కొన్ని సంఘటనలు చెదురుమదురు సంఘటనలు జరిగినట్లు సమాచారం వచ్చింది, మీ దృష్టికి వచ్చింది అది? మేజర్గా సమస్య లేదు, చిన్న చిన్న సమస్య ఉంది. విలేజ్ లెవెల్ పాలిటిక్స్లో చూస్తే అక్కడ విలేజ్ సుపీరియారిటీ కోసం చిన్న విషయం జరుగుతున్నాయి. ఇప్పుడు ఇమీడియట్లీగా వెన్ వీఆర్ రిసీవింగ్ ఎనీ సచ్ కంప్లైంట్ మన తరఫున పోలీస్ అక్కడ వెళ్తూ ఇమీడియట్లీ ఆల్ ది సిచ్యువేషన్స్ హ్యాస్ బీన్ పాసిఫైడ్. ఇంపార్టెంట్ విలేజెస్ 2-3 ఉంది, అక్కడ మన యొక్క డిఎస్పీ స్థాయిలో ఆఫీసర్లు పెట్టడం జరిగింది టు ఇన్ష్యూర్ దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ బిట్వీన్ ఎనీ గ్రూప్స్. మేజర్గా అక్కడ విలేజ్ పాలిటిక్స్ అక్కడ ఉంది, పార్టీ పాలిటిక్స్ మైట్ ఆల్సో బి ఇన్వాల్వ్డ్. మరి మేజర్గా అక్కడ గ్రామ పంచాయతీ లోకల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయింది, బట్ డెఫినెట్లీ అవర్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్ విచ్ ఆర్ పోస్ట్ ఇన్ దోస్ ఏరియా దే ఆర్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్ అండ్ దే ఆర్ హ్యాండ్లింగ్ ఇట్ వెల్ సో ఫార్. మేజర్ పంచాయతీల్లో చూసుకున్నట్లయితే కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే 6,000కు పైబడి ఓటింగ్ ఎక్కువ ఉన్న శాతం అక్కడ పూర్తి స్థాయిలో ఓటింగ్ నిర్ణయించుకుంటే కనుక కౌంటింగ్ ఎక్కువ లేట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో గ్రామ స్థాయిలో ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉంది, మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు కౌంటింగ్ కేంద్రాలు? కరెక్ట్లీ ముందు జరిగిన ఫేజ్ 3 ఎలక్షన్స్కి సమస్య జరుగుతున్నాయి. పెద్ద విలేజెస్కి వారి 5,000 పైన ఓట్స్ ఉంది, అక్కడ టైం పడుతుంది. ముందుగా వార్డ్స్ కౌంటింగ్కి, తర్వాత సర్పంచ్ కౌంటింగ్కి డెఫినెట్లీ టైం పడుతుంది. బట్ మేజర్గా విలేజెస్లో ఈ ప్రాబ్లం అక్కడే ఉంది, ఇక్కడ కీన్ కాంటెస్ట్ ఉంది. 2-3 రోజు 1-డిజిట్ డిఫరెన్స్ ఉంది, అక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంది. లేకుండా అదర్ ప్లేసెస్ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ప్రాబ్లం. బట్ అదే సమస్యలో ఆల్ పెద్ద విలేజెస్కి ఇంక్రీజ్ ఫోర్స్ ఉంది, దాని తర్వాత ఎనీ కీన్ కాంటెస్ట్ ప్లేస్కి మన తరఫున ఎక్కువ ఫోర్స్ మన ఎన్ఎస్ పార్టీ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అక్కడ వెళ్తూ ఇన్ష్యూరింగ్ దట్ పీపుల్ బిహేవ్ ఇన్ అ ప్రాపర్ మేనర్, వైలెన్స్ ఏమైనా జరగదు లేవు, వీఆర్ ట్రయింగ్ ఫర్ దట్. ప్రీవియస్లీ ఆల్సో ఇన్ వన్ కేస్ వేర్ వీ హ్యాడ్ ఎన్ ఇష్యూ అట్ అ కౌంటింగ్ సెంటర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్యూజ్ వర్ అరెస్టెడ్ అండ్ రిమాండెడ్. ఏదైతే చూసినట్లయితే సమస్యాత్మక ప్రాంతాల్లో ఖచ్చితంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పేసి, చెదురుమదురు సంఘటనలు తప్ప మిగతా సంఘటనలు పెద్దవి ఏం జరగలేదని చెప్పేసి నయం అష్మి చెప్తున్నారు. అట్లాగే ప్రత్యేక బృందాలు ఆక్టోపస్ అలాగే స్పెషల్ టీంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీముల ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత అయితే ఏర్పాటు చేశామని, అట్లాగే పోలింగ్ అట్లాగే కౌంటింగ్ లేట్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు నయం అష్మి. కెమెరా పర్సన్ రమేష్ తో చౌదరి, సీఆర్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అండి.